ఈరోజు మరి మల్బార్ గోల్డ్ 22వ వార్షికోత్సవం సందర్భంగా మరి గత కొన్ని సంవత్సరాల నుంచి మల్బార్ గోల్డ్ సిఎస్ఆర్ కింద మరి కంపెనీ నడపడమే కాదు లాభాలు ఆర్జించడమే కాకుండా వచ్చిన లాభాల్లో కొంత మరి పేదవారికి మహిళలకు మరి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ మరియు ఆరోగ్యం మరి పేదవారికి ఇళ్ళు కట్టించే విషయంలో కానీ ఏ రంగంలో అవసరమైతే ఆ రంగంలో మేము ముందుకొచ్చి కొంత మరి మాకు వచ్చే లాభాలకు వెళ్ళి కొంత పర్సంటేజ్ మేము హెల్ప్ చేయడానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. దాంట్లో భాగంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 2000 మంది విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా మరి 3వ సంవత్సరం విజయవంతంగా అందించడానికి ఈరోజు మరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇదే కాకుండా మరి వాళ్ళ ఇట్లాంటి సంస్థలు ఎన్నో రకరకాల ఫౌండేషన్ల పేరిట ఇంకో పేరిట సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ వాటన్నింటినీ స్ట్రీమ్లైన్ చేయాలనే ఉద్దేశంతో మా మంత్రి గారు మరి కేటీఆర్ గారు మా జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నతాధికారులతో కూడా మేము కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ హైదరాబాద్లో మరి ఇదే రకంగా ప్రజలకు పేద విద్యార్థులకు ఎన్నో రకాలుగా మరి జిహెచ్ఎంసీ చేస్తున్న కార్యక్రమాల్లో కూడా మరి కంపెనీలన్నీ కూడా ఇండస్ట్రీస్ సంబంధించిన అందరు పెద్దలతో కూడా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి అందరు నిర్మాణాత్మక పాత్ర ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది అందరికీ తెలిసే విధంగా మరి ఇంకా కొద్దిగా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. వీటన్నిటి ఆర్గనైజ్ చేసి ఏ రంగంలో ఎవరు ఎక్కడ కొన్ని పేద విద్యార్థులకు సంబంధించినవి పేదవాళ్ళకు సంబంధించినవి కొన్ని పబ్లిక్ సంబంధించిన పార్కులు కానీ ఇంకోటి కానీ పబ్లిక్ యూటిలిటీ ఎక్కడ ఉందో వాటిలో కూడా మీకు సొంతంగా మరి ఇండివిజువల్గా కాంట్రిబ్యూట్ చేసి దత్తత తీసుకునే విధంగా కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మరి నగరపాలక సంస్థ కూడా ఆలోచిస్తుంది. వాటన్నిటి కూడా వాళ్ళు కూడా కొన్ని సంస్థలు ఇప్పటికే మరి ఐటీ సంస్థలు కానీ మరి ఇట్లాంటి మరి మల్బార్ రోడ్ లాంటి మరి యాజమాన్యం కానీ కొన్ని ఫార్మా కంపెనీలు కూడా కొన్ని ఇప్పటికే కొన్ని ముందు రావడం జరిగింది. వీటన్నిటితోటి మరి త్వరలో మీటింగ్ పెట్టి ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా మరి మల్బార్ గోడ సంస్థను మరి ఆదర్శంగా తీసుకొని మిగతా సంస్థలు కూడా ఈ విధంగా ముందుకు పోవాలని చెప్పి మల్బార్ గోడ సంస్థను అభినందిస్తున్నాను.